ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో మనము 12వ శ్లోకం నుంచి చూద్దాము. 11 శ్లోకాల వరకు నిన్న కంప్లీట్ చేసుకున్నాము. అయితే మొదటి స్కందం 15వ అధ్యాయంలో ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఈ అధ్యాయంలో అర్జునుడు తన యొక్క బాధను వ్యక్తం చేయడం అనేటువంటిది జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానమైపోయారు అనేటువంటి బాధని అర్జునుడు వ్యక్తం చేయటము అనేటువంటిది జరుగుతుంది. అర్జునుడికి కృష్ణుడితో సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఆయనకి కృష్ణుడు లేనటువంటి పరిస్థితి, అభావము అనేటువంటిది చాలా తట్టుకోలేనటువంటి విరహాన్ని ఆయన ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు లేరు, శ్రీకృష్ణ భగవానుడిని ఇప్పుడు మనము కోల్పోయాము అనేటువంటి విషయాన్ని ధర్మరాజుకి తెలియచేసి, ఏదైతే తేజస్సు నాలో ఉందో, దేవతలు సైతం ఆశ్చర్యపోయేటువంటి తేజస్సు నాలో ఉండేది, అది ఇప్పుడు నేను కోల్పోయాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇక ఆ తరువాత అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు. సో అనేక సందర్భాల్లో ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మనల్ని రక్షించారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటున్నాడు. అందులో భాగంగా కురుక్షేత్ర యుద్ధంలో మనం ఎలా గెలిచాము అంటే, శ్రీకృష్ణ భగవానుడి కృప వలనే గెలిచాము అని చెప్పారు. తర్వాత జరాసంధుని చంపగలిగినాము అని అంటే, శ్రీకృష్ణ భగవానుడి కృప వలనే చంపగలిగాము, శ్రీకృష్ణ భగవానుడి కృప లేకపోతే జరాసంధుని చంపగలిగి ఉండేవాళ్ళం కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. ఇంకా మనకి ఇంకొక విషయం తెలియజేశారు, ఏది అని అంటే, దూర్వాసముని యొక్క శాపం నుంచి కూడా మనల్ని రక్షించినటువంటి శ్రీకృష్ణ భగవానుడే అనేటువంటిది తెలియజేశారు. అంటే అనేక సందర్భాల్లో శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా పాండవులకి రక్షణ కల్పించారు అనేటువంటి విషయాన్ని ఆయన ఒకటొకటిగా గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అభావంలో ఇప్పుడు ఈయన చాలా చింతిస్తూ ఉన్నారు. మామూలుగా కూడా మనం కూడా మన ఆత్మీయులని, మన 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 ప్రాణంతో సమానమైనటువంటి వ్యక్తుల్ని కోల్పోతాం. కోల్పోయినప్పుడు మనం కూడా ఇలానే దిగ్భ్రాంతికి గురి అవుతాం. సో ఏ విధంగా అయితే అర్జునుడు నాకు ఇప్పుడు శరీరం ఉంది కానీ ప్రాణం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే తనలో ఉన్నటువంటి ప్రాణాన్నే కోల్పోయినట్లు తను ఫీల్ అవుతున్నారు. అలాంటి పరిస్థితి మనందరికి కూడా వస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బాధపడకూడదా? ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం ఎలా ఉండాలి? కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? మరి అర్జునుడు కూడా కృష్ణ చైతన్యంలోనే ఉన్నాడు. మరి అలాంటప్పుడు అర్జునుడు కూడా ఏడుస్తున్నాడు, అర్జునుడు కూడా బాధపడుతున్నాడు. ప్రత్యేకించి కృష్ణుడు కోల్పోయాడు కాబట్టి ఏడుస్తున్నారు. మరి అదే మన బంధాలు, అదే ఒకవేళ మన భర్తో, మన భార్యో, లేకపోతే పిల్లలో, తండ్రో, ఎవరో ఒకళ్ళు మనకు ఆత్మీయులైనటువంటి వాళ్ళని మనం కూడా కోల్పోతాం. మరి అలాంటి పరిస్థితుల్లో మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలానే ప్రాణాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఏమీ చేయడానికి ఇష్టం ఉండదు, ఏం చేద్దామన్నా కానీ మనసు ఒప్పదు. అదే అన్నాడు అర్జునుడు కూడా, ప్రపంచంలో అతి విలువైనది ఏది తీసుకొచ్చినా ముందు పెట్టినా కానీ దాని మీద నాకు వ్యామోహం లేదు, నాకు అది చూడాలని కూడా అనిపించట్లేదు, ఎందుకంటే శ్రీకృష్ణుడు లేరు కాబట్టి. సో అలాంటి ఒక భావంలోనే మనం కూడా ఉంటాం. మరి అలాంటప్పుడు మనం అందరం కూడా అర్జునుడిని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాలి, ఏ విధంగా కృష్ణుడిని ఎంతగా ప్రేమించారు, ఎంతగా భక్తి చేశారు, ఎంతగా సన్నిహితుడు, ఎంతగా స్నేహితుడు, ఇంత స్నేహితుడిని, ఇంత గొప్పగా బంధాన్ని కలిగి ఉన్నటువంటి కృష్ణుడిని కోల్పోయినప్పుడు మరి అర్జునుడు బాధపడినా కానీ తన కర్తవ్యాన్ని తను తెలుసుకోవాల్సి, తనకి ఏమి తోడుగా ఉంది ఆ సమయంలో అనేటువంటి దాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. అయితే మరి అర్జునుడు ఇంకా చాలా చాలా విషయాలని, కృష్ణుడికి సంబంధంతో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకోవడము అనేటువంటిది జరుగుతుంది. ఇక 12వ శ్లోకం నుంచి మనం చూద్దాము. నిన్న 11 శ్లోకాలు చూసాము, 12వ శ్లోకం నుంచి ఇంకా కృష్ణుడు ఏం గుర్తు తెచ్చుకున్నారు అనేటువంటిది చూద్దాం. 12వ శ్లోకంలో శ్రీకృష్ణుని ప్రభావము చేతనే యుద్ధమునందు పరమశివుని, అతని భార్య అయినటువంటి గిరిజను,
నేను విస్మృతిని చేయగలిగితిని. మిగులు ప్రసన్నుడైనటువంటి శివుడు తన అస్త్రములను నాకు వసగెను, ఇతర దేవతలను తమ తమ అస్త్రములను నాకు వసగిరి. అంతేకాక ప్రస్తుత దేహముతో నేను స్వర్గలోకమునకు చేరగలిగి ఇంద్రుని అర్ధసింహాసనమునకు అర్హుడను కాగలిగితిని. సో ఈ శ్లోకంలో ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణ ఉంటే ఏ విధంగా దేవీ దేవతలు ప్రసన్నమవుతారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. బహుశా మనం దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి ప్రసన్నం చేసుకుంటే శ్రీకృష్ణ భగవానుడు మాత్రం ప్రసన్నం కారు, కానీ మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణులో ఉండి శ్రీకృష్ణ భగవానుడు కనుక ప్రసన్నం చేసుకోగలిగితే మనకి దేవీ దేవతలు కూడా ఎలా సహకరిస్తారు అనేటువంటి విషయం మనకి అర్జునుడి ద్వారా మనకి తెలుస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు అర్జునుడు అని అంటే, శ్రీకృష్ణుడి యొక్క ప్రభావం వల్ల నేను శివుణ్ణి, శివుడి యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవిని, అంటే హిమవంతుని యొక్క తనయ అయినటువంటి గిరిజని నేను విస్మృతిని చేశాను. పాశుపదాస్త్రాన్ని పొందడము అనేటువంటిది జరిగింది. సో పాశుపదాస్త్రం పొందడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం ఏమి కాదు. సో యాక్చువల్గా అర్జునుడు కృష్ణ శివుడితో సమానంగా యుద్ధం చేస్తారు. శివుడిని ఓడించలేకపోయినా కానీ శివుడి చేతిలో ఓడిపోలేకపోతారు, ఓడిపోరు. శివుడికి ఆశ్చర్యం వేస్తుంది. సో అర్జునుడిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, ఎందుకంటే ఇక శివుడే ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క సామర్థ్యాన్ని చూసి ప్రసన్నుడైపోయి ఇక అర్జునుడికి పాశుపదాస్త్రాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో అర్జునుడికి శివుడే పాశుపదాస్త్రం ఇచ్చారు కాబట్టి ఇతర దేవతలు అందరూ కూడా అర్జునుడికి వాళ్ళ వాళ్ళ ఆయుధాలన్నింటినీ కూడా ఇచ్చేశారు. అంటే అర్జునుడి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, దేవతల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అన్నీ ఉన్నాయి అర్జునుడి దగ్గర. అదంతా ఎలా సాధ్యమైంది? కేవలం కృష్ణుడి యొక్క ప్రభావం వల్ల. ఇక్కడ అర్జునుడు నా శక్తి వల్ల నేను ఇవన్నీ పొందాను అని చెప్పట్లేదు. అర్జునుడు నాకు కృష్ణుడి యొక్క కృప ఉండడం వల్ల నాకు ఇదంతా దొరికింది అనేటువంటి విషయం చెప్తున్నారు. అది ఒక శుద్ధ భక్తుడి యొక్క ఆలోచన విధానం. సో ఇంకా ఎవరు దేవతలందరూ కూడా ఇచ్చారు. ఇంకా ఇంకొక విషయము, ఆయన ఇంద్రలోకానికి కూడా వెళ్ళారు. ఈ శరీరంతోనే ఇంద్రలోకానికి వెళ్ళడం కూడా అది సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు. దేవతల లోకానికి కూడా అర్జునుడు వెళ్ళారు. అర్జునుడు దేవతల లోకానికి వెళ్ళి ఏం చేశారు? ఎందుకు సింహాసనంలో ఉన్నటువంటి అర్ధభాగాన్ని ఇంద్రుడు అర్జునుడికి ఇచ్చేశారు? సామాన్యంగా చూస్తే ఇంద్రుడు సింహాసనాన్ని అంటి పెట్టుకుని ఉంటారు. సింహాసనం కోసం ఇంద్రుడు అనేక మంది రాక్షసులతోటి యుద్ధం కూడా చేస్తారు, అసురులతోటి యుద్ధం కూడా చేస్తారు. తన సింహాసనంలో ఏమైనా ఇస్తారేమో కానీ ఇంద్రుడు సింహాసనంలో అర్ధభాగం కాదు, పావు భాగం కూడా ఇవ్వరు. అలాంటి ఇంద్రుడు మరి అర్జునుడికి ఎందుకు అర్ధభాగం ఇచ్చేశారు? ఎందుకంటే ఇంద్రుడికి నివాత కవచము అనేటువంటి రాక్షసులతోటి ఒక వైరం ఉంది. నివాత కవచాలు ఎవరి మీద దండెత్తితే ఇక వాళ్ళకి ఇక బ్రతకడం అనేటువంటిది ఉండదు. ఏ విధంగా అంటే ఒక ఉషిళ్ళు ఉంటాయి చూసారా, ఉషిళ్ళు గుంపులు గుంపులుగా దండెత్తుతాయి. సో ఆ విధంగా నివాత కవచాలు కూడా సముద్ర గర్భంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా రాక్షసులు, ఒక్కడు కాదు వేల మంది లక్షల మంది ఒకేసారి గుంపుగా ఒక శత్రువు మీదకి ఆక్రమించడము అనేటువంటిది జరుగుతుంది. అలాంటి నివాత కవచాలు దేవరాజు అయినటువంటి ఇంద్రుడి మీద కూడా ఆక్రమణకి రెడీ అయ్యారు. అయితే నివాత కవచాల యొక్క శక్తి ఎంత ఉంటుంది అనేటువంటిది అంచనా వేసుకోవడం కోసం నివాత కవచాలకి రావణాసురుడికి మధ్య కూడా యుద్ధం జరిగింది ఒకప్పుడు త్రేతాయుగం సమయంలో. రావణాసురుడు దేవతలని జయించారు, ముల్లోకాలని జయించారు, చివరికి తను నవగ్రహాలను కూడా తన అదుపులో పెట్టుకున్నారు, నక్షత్రాలను కూడా తన అదుపులో పెట్టుకున్నారు. సో తనకి ఇష్టం వచ్చినట్టు సూర్యుడు చంద్రుడు గమనం ఉండాలి. సో తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు చంద్రోదయం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు సూర్యోదయం. రావణాసురుడు నవగ్రహాలనే తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి వ్యక్తి. అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి రావణాసురుడు ఒకసారి ఆకాశ గమనం చేస్తూ ఉన్నప్పుడు నివాత కవచాలతోటి యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దేవతాలోకానికి దగ్గరలో ఆయన ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు రావణాసురుడు. అప్పుడు నివాత కవచాలతోటి యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నివాత కవచాలు దండెత్తి వచ్చారు. కానీ రావణాసురుడు చాలా ఘోరమైనటువంటి యుద్ధం చేస్తారు నివాత కవచాలతోటి. కానీ రావణాసురుడు నివాత కవచాలను ఏమీ చేయలేకపోతాడు. సో తనకు అర్థమైపోయింది, ఇక్కడ నేను యుద్ధం చేస్తే వీళ్ళతోటి నేను గెలవడం పక్కనుండు నన్ను నేను బ్రతకడం కూడా కష్టమైపోతుంది అని అనుకున్నారు. అందుకని నివాత కవచాలతోటి ఆయన స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్నారు, సంధి కుదిర్చుకున్నారు.
సంధి కుదుర్చుకొని మీరు నాకు స్నేహితులుగా ఉండండి అని చెప్పి వాళ్ళతో స్నేహం చేసి నివాత కవచాల ద్వారా కొన్ని రకాలైనటువంటి యుద్ధ విద్యలని రావణాసురుడు నేర్చుకున్నారు. అలా నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే నివాత కవచాల యొక్క శక్తి కూడా రావణాసురుడికి వచ్చేస్తుంది. వాళ్ళల్లో ఉన్నటువంటి యుద్ధ కళ వేరుగా ఉంటుంది. అది మామూలుగా ఇతర అసురులకు ఉన్నటువంటి కళ కాదు. వాళ్ళ యొక్క కళను కూడా రావణాసురుడు నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళ ఎవరైతే శత్రువులో మనకంటే బలశాలి అయినప్పుడు తెలివైనటువంటి వాడు శత్రువుగా వాళ్ళని పరిగణించకుండా వాళ్ళని మిత్రులుగా చేసుకోవడం అనేటువంటి తెలివైనటువంటి రాజు యొక్క లక్షణం. సో రావణాసురుడు అదే చేశాడు. నివాత కవచాలతోటి ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. మామూలుగా అయితే ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేసుకోరు రావణాసురుడు, తనకంటే తక్కువ శక్తి ఉన్న వాళ్ళతోటి. నివాత కవచాలు మరి ఆయన కంటే ఎక్కువ శక్తి కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి మిత్రత్వము అనేటువంటిది పెట్టుకున్నారు. అలాంటి నివాత కవచాలు ఇప్పుడు దేవతాలోకాలను ఆక్రమిస్తే దేవతలందరూ కూడా పలాయనం. దేవతలు నివాత కవచాలతోటి యుద్ధం చేయలేకపోయారు. అప్పుడు అర్జునుడిని బతిమిలాడుకుంటే అర్జునుడు వెళ్ళి సముద్ర గర్భంలోకి వెళ్ళారు. సముద్ర గర్భంలోకి వెళ్ళి నివాత కవచాలను వెతికి వెతికి వెంటాడి మరీ యుద్ధం చేశారు. ఒక్క బాణంతో ఆయన ఒక బాణం వేస్తే అనేక బాణాలుగా చీలిపోయి ఒక్కొక్క బాణం ఒక్కొక్క నివాత కవచాన్ని చీల్చి వేసేసింది. సో నివాత కవచాలే భయపడి పారిపోయారు. ఆ తరువాత ఇక దేవతాలోకాలకి నివాత కవచాల యొక్క భయం అనేటువంటిది లేకుండా చేసేశారు. సో అందుకు అర్జునుడి యొక్క శక్తిని, యుక్తిని, సామర్థ్యాన్ని ప్రశంసించినటువంటి ఇంద్రుడు తన ఇంద్రసింహాసనంలో అర్ధభాగాన్ని అర్జునుడికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అది ఇంద్రుడు తన సింహాసనంలో అర్ధభాగాన్ని ఇచ్చారు అని అంటే అది చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఓన్లీ అర్జునుడికి ఇవ్వడమైనటువంటిది మాత్రమే జరిగింది. అంత శక్తి సామర్థ్యాలు అర్జునుడికి ఉన్నాయి. అలాంటి అర్జునుడు ఇప్పుడు ఏడుస్తున్నాడు. అలాంటి అర్జునుడు ఇప్పుడు శోకానికి గురి అయ్యారు. దానికి కారణం తనకున్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలన్నీ కూడా కృష్ణుడి యొక్క ప్రభావం వల్లనే, కృష్ణుడి వల్లనే నాకు ఈ శక్తి అంతా ఉంది. అలాంటి కృష్ణుడు ఏ శక్తినైతే నాకు ఇచ్చారో, దేవతల సైతం వాళ్ళ ఆయుధాలను తీసుకొచ్చి నాకు ఇచ్చే అంత, దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు కూడా తన సింహాసనాన్ని నాకు అర్ధభాగం ఇచ్చే అంత శక్తి ఉన్నటువంటి నాకు ఆ శక్తి అంతా కూడా కృష్ణుడి యొక్క కరుణ కృప వల్ల మాత్రమే నాకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకొని మరి ఏడుస్తున్నారు అర్జునుడు. నెక్స్ట్, స్వర్గలోకమును నేను కొన్ని దినములు అతిథిగా ఉన్నప్పుడు ఇంద్రుడితో సహా స్వర్గలోక దేవతలందరూ నివాత కవచము అనే దానముని సంహారార్థమై దాండీవ ధనస్సును ధరించినటువంటి నా భుజములను ఆశ్రయించి ఉండేది. ఓ అజమీడ వంశ శ్రేష్ఠ, ఎవని ప్రభావము చేయనంత శక్తిమంతుడనై ఉంటేనో ఆ దేవదేవిని నేను ఇప్పుడు కోల్పోతిని. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి స్టోరీ ఇదే. యాక్చువల్గా నివాత కవచాలని నేను నివాత కవచాల మీద నేను జయించగలిగినటువంటి సామర్థ్యం నాకు కృష్ణుడు వల్లనే కలిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక భక్తుడు మాత్రమే తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలన్నిటికీ కూడా భగవంతుడే కారణము అని అంటారు. భగవంతుడికి అంకితం చేస్తారు తను ఏం చేసినా కానీ. నెక్స్ట్, దుర్జయులైనటువంటి పలువురు ఉన్నట్టి కౌరవ సైన్యము సముద్రము వలె తోచి దాటనసఖ్యముగా ఉండెను. కానీ శ్రీకృష్ణ భగవానుని స్నేహము చేతనే రథమును అధిరోహించి దానిని నేను దాటగలిగితిని. ఆ దేవదేవుని కరుణ వలనే నేను గోవులను తిరిగి పొంది ప్రకాశవంతములకు మణులను పొదగబడినటువంటి రాజుల పెక్కు కిరీటములను బలవంతముగా తేగలిగితిని. ఎంతోమంది ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమంది రాజులని ఆయన చాలా సులువుగా గెలవడము, వాళ్ళ యొక్క కిరీటాలు అర్జునుడి యొక్క పాదాల దగ్గర పడడము అనేటువంటిది జరిగింది. ప్రత్యేకించి ఇక్కడైనా రెండు విషయాలని గుర్తు చేసుకుంటున్నారు. ఒకటి ఒకటి కౌరవ సైన్యం సముద్రంలా ఉంది, అలాంటి కౌరవ సైన్యాన్ని నేను చాలా ఈజీగా ఓడించగలిగాను, అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్నేహము వలన మాత్రమే సాధ్యం. ఇది ఎప్పటి సంగతి? ఇది విరాట్ రాజు కొలువులో ఉన్నప్పుడు సంగతి. విరాట్ రాజు కొలువులో ఉన్నప్పుడు అజ్ఞాతవాసం నడుస్తుంది. అజ్ఞాతవాసంలో పాండవులు ఎక్కడ ఉన్నారు అనేటువంటి విషయం కౌరవులు కనుక్కోవాలి. కనుక్కుంటే మళ్ళీ తిరిగి వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసము, తిరిగి మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఇది కౌరవుల యొక్క పన్నాగం. అయితే వాళ్ళకు అర్థమైపోయింది విరాట్ రాజు కొలువులో పాండవులు ఉన్నారు అని.
అందుకని కౌరవులందరూ తమ సైన్యాలతో వచ్చేసారు. విరాట్ రాజు రాజ్యంలో ఉండేటువంటి గోవులన్నింటినీ కూడా వాళ్ళు దొంగిలించేసేసారు తక్షకుడి సహాయంతో. అయితే ఎప్పుడైతే తక్షకుడి సహాయంతో ఇవన్నీ దొంగిలించారో, మరి మళ్ళీ వాటిని తిరిగి తీసుకొచ్చేటువంటి బాధ్యత అర్జునుడు తీసుకున్నాడు. సో ఆ సమయంలో అర్జునుడు ఒక్కడే ఉన్నాడు. అర్జునుడితో పాటు ఉత్తరుడు, మన విరాట్ రాజు యొక్క పుత్రుడైనటువంటి ఉత్తర. సో విరాట్ రాజు కొడుకు పేరు ఏంటండి, ఎవరికైనా గుర్తుందా? ఉత్తర కుమారుడు. ఉత్తర కుమారుడు, రైట్. సో విరాట్ రాజు కొడుకు అయినటువంటి ఉత్తర కుమారుడిని తీసుకొని ఆయన యుద్ధానికి వెళ్ళారు. ఒక్కడే ఒక్కడు, ఎవరు లేరు. మరి ఆయన మీద యుద్ధం చేయడానికి ఎవరు వచ్చారు? కౌరవ సైన్యం మొత్తం వచ్చింది. మహాసముద్రంలా ఉంది కౌరవ సైన్యం. అందులో భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, కర్ణుడు కూడా ఉన్నాడు, ఇంకా కౌరవులు 100 మంది ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద గొప్ప గొప్ప యోధులు ఉన్నారు. ఇంతమంది యోధులు ఉన్నా అక్కడ చాలా సులువుగా అందరినీ ఓడించేసి, ఒక్క బాణంతో అందరినీ ఓడించేసి అక్కడి నుంచి వాళ్ళ గోవులన్నింటినీ కూడా తీసుకుని తిరిగి విరాట్ రాజు దగ్గరికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అంత శక్తి సామర్థ్యాలు అర్జునుడి దగ్గర ఉన్నాయి. మరి అలాంటి అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో నేను యుద్ధం చేయలేకపోతున్నాను అని అనడానికి మీనింగే లేదు. ఒకవేళ కురుక్షేత్ర యుద్ధంలో నేను యుద్ధం చేయలేకపోతున్నాను అని అన్నారు అని అంటే అది శ్రీకృష్ణ భగవానుడు తన మనసులో క్రియేట్ చేసినటువంటి ఒక భావం. అదే సైన్యాన్ని ఒంటరిగా ఓడించినటువంటి వ్యక్తి ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తన రథంలో కూర్చొని ఉండగా, 5 పాండవులు యుద్ధం చేస్తూ ఉండగా, ఈ 5 పాండవులకి ఇంకా చాలామంది సహాయం చేస్తూ అనేక మంది రాజులు, దృష్టద్యుమ్నుడు కూడా ఉన్నాడు, ఇంకా ద్రౌపది తండ్రి కూడా, ద్రుపదుడు కూడా ఉన్నాడు. ఇంతమంది ఉన్నటువంటి తన సైన్యంతో ఓడించడం ఏమైనా పెద్ద కష్టమా అంటే కష్టమేం కాదు. కానీ అర్జునుడు ఆ సమయంలో అలాంటి భావానికి గురి అయ్యేలాగా కృష్ణుడే చేశారు. అలా చేయటం వలనే కృష్ణుడితోటి భగవద్గీత చెప్పబడింది, లేకపోతే భగవద్గీత చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. అందుకనే ఇప్పుడు ఏదైతే తన శక్తి సామర్థ్యాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా నాకు కృష్ణుడి వలనే కలిగాయి అనేటువంటిది మళ్ళీ చెప్తున్నారనమాట ఇక్కడ. అంటే కౌరవ సైన్యం గెలవడము అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం కృష్ణుడి యొక్క కరుణ గనక లేకపోతే. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యాది వీరుల చే నడపబడు ఘనమైనటువంటి కౌరవ సైన్యపు బుద్ధిని, ఉత్సాహమును రణరంగమున నశింపచేసి ప్రతి ఒక్కరి ఆయువును హరింపజేసినది దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడే. వారి ఏర్పాట్లు దక్షతగాను యుక్తముగాను ఉన్నప్పటికీ ముందుకు చనుచు ఆ దేవదేవుడు ఆ కార్యమును వనరించను. ఎప్పుడైతే మన దగ్గర ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా, మన దగ్గర మంది మార్బలం ఉన్నా, మన దగ్గర తెలివితేటలు ఉన్నా, అవి భగవంతుడికి వ్యతిరేకంగా మనం ప్రదర్శించినప్పుడు ఆ శక్తి సామర్థ్యాలు, ఆ తెలివితేటలు, ఆ మంది మార్బలము మనకి గెలుపుని ఇవ్వలేవు. కౌరవులకు ఉన్నటువంటి శక్తి పాండవులకు ఉన్నటువంటి శక్తి కంటే చాలా ఎక్కువ. స్వయంగా విశ్వంలోనే ఎవరూ జయించలేనటువంటి భీష్ముడు కూడా కౌరవుల పక్కన ఉన్నారు. ద్రోణాచార్యుడు, వీళ్ళందరికీ విద్యలు నేర్పించినటువంటి ద్రోణాచార్యుడు కూడా ఉన్నాడు, కర్ణుడు కూడా ఉన్నాడు. మరి వీళ్ళందరూ ఉన్నా కానీ మరి పాండవులు ఎలా గెలవగలిగారు? కేవలం శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్లాన్ ఏదైతే ఉందో, ఆయన చేసినటువంటి ఏర్పాటు ఏదైతే ఉందో, ఆ ఏర్పాటులో పాండవులు ఒక కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేశారు. కాబట్టి వాళ్ళు గెలవగలిగారు. కౌరవులకి పాండవులకి మధ్య ఉన్నటువంటి తేడానే అది. వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడిని వ్యతిరేకించారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా సంధి కోసం అని చెప్పేసి కౌరవ సభలోకి వెళ్ళినప్పుడే శ్రీకృష్ణుని వ్యతిరేకించారు. తన మేనమామ యొక్క సలహాతోటి దుర్యోధనుడు, శకుని యొక్క సలహాతోటి శ్రీకృష్ణునే బంధించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. మూర్ఖులు. కృష్ణుని యొక్క శక్తి సామర్థ్యాలకి అంచనా కూడా లేదు వాళ్ళకి, అందుకని కృష్ణునే బంధించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. కృష్ణుని యొక్క శక్తి సామర్థ్యాలు కనీసంగా తన్ను బంధించాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు చూపిస్తున్నా కానీ వాళ్ళు అర్థం చేసుకుని ఉండాలి. ఈవెన్ ధృతరాష్ట్రుడికి కూడా చూపించారు, కళ్ళిచ్చి మరీ విశ్వరూపాన్ని చూపించారు ధృతరాష్ట్రుడికి ఆ సభలో. కానీ అసుర స్వభావం ఎలా ఉంటుంది అని అంటే భగవంతుడిని ఒప్పుకోరు, భగవంతుడు లేడనే అంటారు.
భగవంతుడు ఉన్నారు అనేటువంటి నిరూపణ చేయడానికి మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ మేము భగవంతుడు ఉన్నాడు అంటే నమ్మము అని అంటారు. అది అసుర స్వభావం. అలాంటి అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి స్వయంగా శ్రీకృష్ణుడే విశ్వరూపాన్ని చూపించినప్పటికీ, తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించినప్పటికీ ఈ కౌరవులు కానీ ధృతరాష్ట్రుడు కానీ వాళ్ళకి బుద్ధి రాలేదు. అందుకనే ఆయన చేసినటువంటి శాంతి దూతగా ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆయన యొక్క ప్రస్తావనని వాళ్ళు వినలేదు, ఆయన ప్రపోజల్ని వాళ్ళు అంగీకరించలేదు. అందుకనే వాళ్ళు యుద్ధానికి గురి కావాల్సి వచ్చింది. ఒక రకంగా చూస్తే ద్రౌపదికి వస్త్రాపహరణం చేయాలి అని ప్రయత్నం చేసినప్పుడే శ్రీకృష్ణ భగవానుడు నిర్ణయించుకున్నారు. ఏ ద్రౌపది యొక్క జుట్టు ముడిని విడతీశారో కౌరవులు, ఆ కౌరవుల యొక్క భార్యల అందరి జుట్ల ముడులు కూడా విడిపోవాలి అని నిర్ణయించుకున్నారు శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదికి అవమానం జరిగినప్పుడే. కానీ ఆ సమయంలో అంతగా ఆయన స్పందించినప్పటికీ కృష్ణుడు మాత్రం మళ్ళీ కౌరవులకి ఇంకొక అవకాశం ఇవ్వాలి అని అనుకున్నారు. అందుకనే కౌరవులు అందరి దగ్గరికి కూడా సంధి కోసం అని చెప్పేసి పాండవుల తరపున వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అయినా సరే కౌరవులకి కృష్ణుడి యొక్క మాట వినలేదు. కౌరవులు కృష్ణుడికి వ్యతిరేకంగా ఉన్నారు, కానీ పాండవులు కృష్ణుడి పక్షాన ఉన్నారు. అందుకని పాండవులు చాలా ఈజీగా గెలవగలిగారు. ఇంతమందినైనా సరే నేను సంహరించగలిగాను అంటే నా ముందు కృష్ణుడు కూర్చొని ఉన్నాడు కాబట్టి నేను సంహరించగలిగాను అనేటువంటి విషయం ఇక్కడ అర్జునుడు గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే ఆ సమయంలో కృష్ణుడు ఆయన ఎంతగా మోటివేట్ చేశారు, ఏ విధంగా ఇప్పుడు రథం అనేటువంటిది ఒక క్షణంలో ఒక డైరెక్షన్ నుంచి ఇంకొక డైరెక్షన్ మార్చకపోతే రథంలో కూర్చున్నటువంటి వ్యక్తికి బాణాలు గుచ్చుకుంటాయి, చచ్చిపోతాడు. మనం ఎంత గొప్ప యోధులమైనా మనల్ని నడిపేటువంటి రథసారథి కనుక సరిగా నడపకపోతే మనం మరణిస్తాం. కానీ అలాంటి పరిస్థితి లేదు, ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణుడే రథసారథిగా ఉన్నారు. శ్రీకృష్ణుడు ఏ క్షణంలో ఎటు రథాన్ని తిప్పాలో అటు రథాన్ని తిప్పేవాళ్ళు, అర్జునుణ్ణి అనేక బాణాల యొక్క వర్షం నుంచి కూడా కాపాడడం అనేటువంటిది జరిగింది శ్రీకృష్ణుడు కాబట్టి ఇక్కడ చెప్తున్నారనమాట. సో సో వాళ్ళు ఏమైనా శక్తి సామర్థ్యాలు తక్కువ ఉన్నాయా, వాళ్ళ కేవలంగా జ్ఞానం తక్కువ ఉందా, యుక్తి తక్కువ ఉందా అంటే అది కూడా లేదు. మన శత్రువులకి అన్ని రకాలుగా వాళ్ళు బలంగా ఉన్నప్పటికీ వాళ్ళని మనం గెలవగలిగాము అంటే కేవలం శ్రీకృష్ణుడి యొక్క కరుణ వల్లనే. నృసింహదేవుని భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు తనపై దానవులు ప్రయోగించినటువంటి ఆయుధముల చే ప్రభావితులు కాని రీతి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, భూరిశ్రవుడు, సుశర్మ, శల్యుడు, జయద్రథుడు, బాహ్లీకుడు వంటి గొప్ప సేనానాయకులు తమ అమోఘమైనటువంటి ఆయుధములను నాపై ప్రయోగించినను అతన్ని కరుణచే, అంటే శ్రీకృష్ణుని కరుణచే నా శిరోజమైనను తాకలేకపోయినవి. ఇప్పుడు ప్రహ్లాదుడు స్వయంగా భగవానుడి యొక్క శరణు వేడుకున్నారు. ప్రహ్లాదుడు 5 సంవత్సరాల బాలుడు. 5 సంవత్సరాల బాలుడైనటువంటి ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు పెట్టని బాధలు లేవు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఏనుగులతో తొక్కిచ్చారు, ఖడ్గాలతో పొడిపించేశారు, సర్పాలతో కరిపించారు, కొండ పైకి తీసుకెళ్లి కొండ కిందికి ఇసిరేయించారు. ఎన్ని చేసినా ప్రహ్లాదుడికి మాత్రం కొంచెం కూడా ఏమీ దెబ్బతగలేదు. ఎందుకంటే ప్రహ్లాదుడు తన శక్తి కంటే కూడా ఎక్కువ భగవంతుణ్ణి నమ్ముకున్నాడు. మనం మార్చలేనిది ఏది కూడా మనం భగవంతుడి మీదనే శరణు వేడాలి. కొండ పైనుంచి కిందికి విసిరేయగలిగినప్పుడు అది కూడా అసుర సైనికులు కొండపై నుంచి ప్రహ్లాదుని కిందికి విసిరేస్తుంటే ప్రహ్లాదుని ఏం చేయగలరు? తన శక్తి సామర్థ్యాలతో ఆపగలరా, ఎదిరించగలరా? తను ఎంత ఎదిరించినా కానీ కొండ మీద నుంచి కింద పడేయాల్సిందే, కింద పడాల్సిందే. సో ఈ ఈ యొక్క సన్నివేశాన్ని, ఈ పరిస్థితిని నేను మార్చలేను అని అనుకున్నారు కాబట్టి ప్రహ్లాదుడు ఆయనకు ఉన్నటువంటి దిక్కల్లా కేవలం దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే. అందుకనే భగవంతుడు తలుచుకోవడము అనేటువంటిది మాత్రం ఎవరూ ఆపలేరు. మన మనసులో భగవంతుడిని తలుచుకోవాలి అని అంటే మనల్ని ఎవరు ఆపగలరు? ఎవ్వరూ ఆపలేరు. దృఢమైనటువంటి సంకల్పంతో భగవంతుడికే శరణాగతులు అవడము అనేటువంటిది ఎవరు ఆపగలరు మనల్ని? ఎవ్వరూ ఆపలేరు. ఎంత పెద్ద శత్రువైనా ఆపలేరు. శారీరకంగా మనల్ని ఆపగలరేమో, మనం వెళ్ళాలనుకున్న దానికి వెళ్ళకుండా చేయగలరేమో, అవసరమైతే చంపేయడం కూడా చేయగలరేమో, కానీ మన మనసులో భగవంతుడి యొక్క భక్తి అనేటువంటి దాన్ని ఎవరూ ఆపలేరు.
అలానే ప్రహ్లాదుడు మాత్రం తనల్ని ఏం చేసినా కానీ తన భక్తిని మాత్రం ప్రదర్శించాడు. అందుకనే భగవంతుడు శరణు ఇచ్చారు, భగవంతుడు రక్షించారు. ప్రహ్లాదుడికి శరీరం మీద చిన్న గాయం కూడా అవలేదు. ప్రహ్లాదుని శిక్షించాలి అనుకున్నటువంటి సైనికులందరూ అలసిపోయారు, కానీ ఆయన సైనికులు అందరికీ గాయాలయ్యాయి, కానీ ప్రహ్లాదుడికి మాత్రం శరీరం మీద చిన్న గీత కూడా పడలేదు. భగవంతుడి రక్షణ ఉంటే అది, భగవంతుడు రక్షించాలి అనుకున్న వాడిని ఎవ్వడూ ఏం చేయలేడు, భగవంతుడు వధించాలి అనుకున్న వాడిని ఎవడూ రక్షించలేడు. ప్రహ్లాదుడి రక్షణ స్వయంగా భగవంతుడి యొక్క బాధ్యత అయింది కాబట్టి ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడు. అలాంటి రక్షణే నాకు కూడా ఇచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన రక్షణ ఉంది కాబట్టే మన శత్రు సైనికులలో ఉన్నటువంటి భీష్ముడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, శల్యుడు కానీ, కర్ణుడు కానీ, భూరిశ్రవుడు కానీ, జయద్రథుడు కానీ, బాహ్లీకుడు కానీ, వీళ్ళందరి యొక్క అస్త్రాలు నా మీద వేయలేదా? వేశారు. ఒక్క అస్త్రం కూడా కనీసంగా నా యొక్క వెంట్రుకను కూడా తాకలేదు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఎందుకంటే కేవలం శ్రీకృష్ణ భగవానుడి యొక్క రక్షణ వలనే నేను రక్షింపబడ్డాను, నా శక్తితో కాదు అని అర్జునుడు ఇక్కడ తనకి ఉన్నటువంటి కృష్ణుడు ఏ విధంగా తనను రక్షించారు అనేటువంటి విషయాన్ని మరీ మరీ గుర్తు తెచ్చుకుంటున్నారు. నెక్స్ట్, సో ఇక్కడ ఇక్కడ నుంచి అర్జునుడు తనతో ఉన్నటువంటి సన్నిహిత సందర్భాలను గుర్తు తెచ్చుకున్నారు. ఇప్పటిదాకా ఏ విధంగా కృష్ణుడు తనని రక్షించారు అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ఇప్పుడు తనతోటి ఎంత సన్నిహితంగా ఉన్నారు కృష్ణుడు, ఏ ఏ సందర్భాలలో సన్నిహితంగా ఉన్నారు అనేటువంటి ఇక్కడ గుర్తు తెచ్చుకుంటున్నారు. దప్పికున్న రథాశ్వములకు జలమును వసగొట కొరకై నేను రథము నుండి కిందికి దిగినప్పుడు శ్రీకృష్ణుడు కరుణ చేతనే నా శత్రువులు నన్ను సంహరించడి కార్యము విస్మరించింది. కుమతినైనటువంటి కారణమున్నే మోక్షవాంఛితులైన శ్రేష్ఠ పురుషులచే అర్చింపబడుచు సేవలను నందు ఆ దేవదేవుని నేను రథసారథిగా నియోగించి తిని. దేవతలు సైతం, మోక్షవాంఛితులైనటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తే అలాంటి శ్రీకృష్ణ భగవానుడు నాకు సేవ చేశారు, అలాంటి శ్రీకృష్ణ భగవానుడు నా రథానికి సారథిగా ఉన్నారు, నేను ఆయనని సేవకుడిలా నాకు సేవ చేశారు. ఆయన సేవ కూడా ఎలా చేశారు చూడండి, నన్ను ఎలా రక్షించారు చూడండి. ఒక్కొక్క సందర్భంలో రథాలు కూడా, రథానికి కట్టేసినటువంటి గుర్రాలు కూడా అలసిపోయాయి. సో రథానికి కట్టినటువంటి గుర్రాలు కూడా అలసిపోయినప్పుడు ఆ గుర్రాలకి నీళ్లు తాపించాలి. సో అప్పుడు శ్రీకృష్ణుడు రథాన్ని, గుర్రాలను నీళ్లు తాగించడం కోసం తీసుకెళ్లేవాళ్ళు. ఆ సమయంలో కూడా శ్రీకృష్ణుడి యొక్క రక్షణ అర్జునుడికి ఉండేది. అందుకనే రథం లేనటువంటి సమయంలో, గుర్రాలు నీళ్లు తాగుతున్నటువంటి సమయంలో అయినా సరే నన్ను ఎవరు ఏమీ చేయలేకపోయారు, ఆ సమయంలో కూడా కృష్ణుడు నన్ను రక్షించారు అనేటువంటి, అంటే రథసారథిగా తన గుర్రాలకి ఆయన నీళ్లు పట్టించడం అనేటువంటిది జరిగింది. అది అంత గొప్ప సేవ అనేటువంటిది కేవలం శుద్ధ భక్తుడికి మాత్రమే శ్రీకృష్ణుడు చేయగలడు. నేను ఎంత ఇంటిమేట్ ఉండకపోతే, నేను ఎంత సహచరుణ్ణి కాకపోతే శ్రీకృష్ణుడు నాకు అలాంటి సేవనిస్తారు? జనరల్గా ఆయన కోసం అందరూ పడిగాపులు కాస్తూ ఉంటారు, ఆయన దర్శనం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. మోక్షం పొందాలనుకున్న వాళ్ళు వేల సంవత్సరాల పాటు ఆయన గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. అలాంటి శ్రీకృష్ణుడు నాకు రక్షణ ఇవ్వడం కోసం నా రథానికి సారథిగా నాకు సేవ చేశారు అనేటువంటి విషయాన్ని అర్జునుడు గుర్తు తెచ్చుకొని మరీ ఏడుస్తున్నారు. నెక్స్ట్, ఓ రాజా, అతని పరిహాస వాక్యములు, నిష్కపట వచనములు నిక్కమగా మనోహరములు మరియు సుందర హాస శోభితములు అయ్యుండెను. ఓ పార్థ, ఓ మిత్రమా, ఓ కురునందనా అనుచు నన్ను సంబోధించడివాడు. అట్టి ఆప్యాయతను గుర్తు తెచ్చుకొనుచు నేను కలత చెందిన వాడునగుచున్నాను. సో ఒక్కొక్కసారి మనతోటి సన్నిహితం ఎక్కువగా ఉన్నప్పుడు, అలాంటి వ్యక్తులను మనం కోల్పోయినప్పుడు మనం ఇంకా ఎక్కువగా వాళ్ళని గుర్తు తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఏ సందర్భంలో వాళ్ళు ఇంకా ప్రేమగా నాతో ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రత్యేకించి గుర్తు తెచ్చుకుంటాం. కృష్ణుడు అర్జునుణ్ణి ఓ పార్థ, ఓ మిత్రమా, ఓ కురునందనా అని పిలిచేవారు.
సో అలా పిలుస్తున్నటువంటి సందర్భాలను నేను గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా నాకు ఆ సందర్భం అనేటువంటిది ఇప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు నేను ఆ సందర్భం గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా నాకు కలతకు గురి అవుతున్నాను. ఇప్పుడు అలాంటి స్నేహాన్ని, అలాంటి ప్రేమని అందించేటువంటి శ్రీకృష్ణ భగవాన్ ఇప్పుడు లేడు అని నేను బాధపడుతున్నాను అని ఇక్కడ అర్జునుడు తెలియచేస్తున్నాడు. కృష్ణుడు సుందర హాస శోభితములు అయి ఉండెను. అంటే కృష్ణుడు ఎప్పుడైతే తన భక్తుడు చేసినటువంటి ప్రార్థనకి, తన భక్తుడు చేసినటువంటి భక్తియుత సేవకి ప్రసన్నుడవుతారో, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మందహాసం చేయడం అనేటువంటిది జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడు మందహాసం చేశారు అని అంటే శ్రీకృష్ణ భగవానుడిని మనం ప్రసన్నం చేసుకున్నట్టు. కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడం కంటే అంతిమ లక్ష్యం అనేటువంటిది ఇంకా ఏది ఉండదు ఎవరికైనా, ఏ మనిషికైనా. అలాంటిది శ్రీకృష్ణుడు మందహాసం చేస్తూ అర్జునుడితోటి ఓ పార్థ, ఓ మిత్రమా, ఓ కురునందన అని పిలుస్తున్నారు అని అంటే ఎంతగా అర్జునుడు ప్రసన్నం చేసుకుని ఉండాలి కృష్ణుడు. కుంతీదేవి ప్రార్థనలు చేస్తుంది. కుంతీదేవి ప్రార్థనలు చేసిన తర్వాత సుమారుగా ఎన్ని శ్లోకాల్లో కుంతీదేవి ప్రార్థన చేస్తుందండి? ఒక 20-25 శ్లోకాలు కుంతీదేవి ప్రార్థన చేసిన తర్వాత కృష్ణుడు ఏమన్నారు కుంతీదేవి వైపు చూసి? గుర్తుందండి ఎవరికైనా? 30 శ్లోకాల్లో కుంతీదేవి ప్రార్థన చేసిన తర్వాత కృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం ఆమె కళ్ళు చూసి చిరునవ్వు నవ్వారు. చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే కుంతీదేవి ప్రార్థనకు ఆయన ప్రసన్నుడయ్యాడు. భగవంతుని యొక్క చిరునవ్వుకు మించినటువంటిది ఇంకొకటి లేదు మనం పొందడానికి. మన ప్రయత్నం అంతా భగవంతుని ప్రసన్నం చేసుకోవాలనే, మనం చేసేటువంటి భక్తియుత సేవా సాధన అన్నీ కూడా మనం భగవంతుని ప్రసన్నం చేసుకోవాలనే, మన ఆ ప్రసన్నత అనేటువంటిది కృష్ణుడిలో ఉంది అర్జునుడు చూసినప్పుడు, కుంతీదేవిని చూసినప్పుడు. అందుకనే ఆయన మందహాసం చేశారు. ఓకే, అంటే ఎంత ఇంటిమేట్ రిలేషన్ అనేటువంటిది, ఎంత క్లోజ్ అసోసియేట్ అనేటువంటిది అర్జునుడికి కృష్ణుడికి మధ్య సంబంధం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో అది గుర్తొస్తేనే కలత చెందుతున్నాడు. అలాంటి సందర్భాలు మళ్ళీ భవిష్యత్తులో ఇక నాకు రావు అని బాధపడుతున్నారు. ఓ రాజా, ప్రియ సకుడను, సుహృత్తును, పూర్ణ పురుషోత్తముడును ఒక శ్రీకృష్ణుడి నుండి నేను ఇప్పుడు దూరమైతిని. తత్కారణముగా నా హృదయము శూన్యముగా గోచరించుచున్నది. ఆ దేవదేవుని పత్రులకు రక్షణ నోసుకున్నప్పుడు అతని అభావమున నేను నీచులైనటువంటి కొందరు గోపులచే ఓడింపబడితిని. యాక్చువల్గా ఈయన ద్వారకకి వెళ్ళారు. ద్వారకకి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు లేడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. కృష్ణుడు లేకపోవడం వల్ల కృష్ణుడి యొక్క భార్యల యొక్క రక్షణ అర్జునుడు తీసుకున్నాడు. కొంతమంది దుండగులు దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఓడించి శ్రీకృష్ణుడి యొక్క భార్యలందరికీ కూడా రక్షణగా ఉండాల్సినటువంటి అర్జునుడు ఆ దుండగులు, ఆ గోపులు అంటే ఆ బందిపోట్లు, కేవలం బందిపోటు దొంగల నుంచి కూడా నేను ఓడిపోయాను, బందిపోటు దొంగల మీద కూడా నేను గెలవలేకపోయాను, కొంతమంది స్త్రీలని 16,000 మంది స్త్రీలు వాళ్ళని నేను కాపాడలేకపోయాను, అంటే వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కిడ్నాప్ చేయడానికి వచ్చారు, కానీ వాళ్ళని నేను రక్షించలేకపోయాను. ఎందుకు రక్షించలేకపోయాను? అదే అర్జునుడు, అదే గాండీవం, అదే రథం, అదే శక్తి, అదే సామర్థ్యం. కృష్ణుడు ఉన్నప్పుడు అంతమందిని గెలుచుకోగలిగినటువంటి వ్యక్తి, చివరికి నివాత కవచాలను కూడా గెలిచినటువంటి వ్యక్తి, కేవలం కొంతమంది బందిపోటు దొంగలను కూడా జయించలేకపోయారు అర్జునుడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునులో ఉన్నటువంటి శక్తిని ఉపసంహరించేశారు. ఒక భక్తుడికి శక్తి సామర్థ్యాలు ఇచ్చినా, శక్తి సామర్థ్యాలు ఉపయోగించినా అది కృష్ణుడి కరుణ వల్లనే జరుగుతుంది. ఒక భక్తుడు భక్తియుత సేవ చేయడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలని శ్రీకృష్ణుడే ఇస్తారు. మనం కృష్ణుడికి సేవ చేయాలి అని అనుకుంటే మనకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా కృష్ణుడు మనకు అందిస్తారు. మనకి ఇక కృష్ణుడి సేవ చేయాల్సినటువంటి అవసరం లేదు అని ఎప్పుడైనా అనుకుంటారో కృష్ణుడు మన నుంచి అవన్నీ కూడా ఉపసంహరిస్తారు. అంటే మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యము అనేటువంటివి మనల్ని కృష్ణ ధామానికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడవు, కృష్ణ సేవ చేయడానికి ఉపయోగపడతాయి. మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతోటి కృష్ణుడికి సేవ చేసినప్పుడు, ఆ సేవతోటి కృష్ణుడు ప్రసన్నుడైనప్పుడు ఆ శక్తి సామర్థ్యాలను ఉపసంహరించి మనల్ని తన ధామానికి తీసుకువెళ్తారు శ్రీకృష్ణ భగవానుడు. సో
అర్జునుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల యొక్క అవసరం కూడా ఇప్పుడు లేదు. అందుకనే శ్రీకృష్ణుడు ఉపసంహరించేశారు. అంటే ఎవరిలో ఏ శక్తి ఉన్నా శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిందే, ఎవరిలో ఏ శక్తి లేకపోయినా కానీ అది శ్రీకృష్ణ భగవానుడు ఉపసంహరించింది. కొంతమంది అనుకోవచ్చు మీరు గొప్పగా పుస్తకాలు వితరణ చేస్తారు, మీరు గొప్పగా గుళ్ళో సేవలు చేస్తారు, మీరు గొప్పగా చాలా మంది భక్తులకి సేవ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వాళ్ళందరూ వాళ్ళ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా భగవంతుడి యొక్క సేవలో ఉన్నారు. నేను చేయలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను, మీలాంటి సేవ నేను చేయలేకపోతున్నాను, నేను తీసుకున్న సేవ మీ సేవ కంటే చాలా సులువైనటువంటిది అని మనం అనుకుంటాం. అలా కాదు. ఏ సేవైనా సరే గొప్ప సేవే. మనం చేయగలిగినటువంటి ప్రతి సేవ కూడా గొప్ప సేవే. కృష్ణుడు మనల్ని అందుకు మాత్రమే నియుక్తం చేశారు. అది మాత్రమే మనం చేయగలుగుతున్నాం. అందుకనే మనకి ఏ సేవ చేసేటువంటి సహాయం సందర్భం వచ్చినా, ఏ సేవ చేసేటువంటి అవకాశం వచ్చినా ఆ సేవని వదులుకోవడము అనేటువంటిది సరి అయినటువంటి విధానం కాదు, సరి అయినటువంటి పద్ధతి కాదు. సేవ కోసం ఎదురు చూసేవాళ్ళు వందల మంది వేల మంది ఉన్నారు. ఒకవేళ మనకి సేవ చేసేటువంటి అవకాశం వచ్చింది అంటే ఆ అవకాశాన్ని వదులుకోవడము అనేటువంటిది ఒక మూర్ఖుడు మాత్రమే చేస్తాడు. కాబట్టి కృష్ణ సేవలో ఇది అది అని లేదు. కృష్ణుడు మనకి ఏ శక్తినిచ్చారో, ఏ సామర్థ్యాన్ని ఇచ్చారో, ఆ సామర్థ్యము శక్తికి అనుగుణంగా మనం చేయాల్సినటువంటి సేవను మనం చెయ్యాలి. అది ఇక్కడ అర్జునుడికి కూడా ఇప్పుడు తన యొక్క అవసరము, తన శక్తికి ఇంకా అవసరం లేదు. ఎందుకంటే ధర్మ సంస్థాపన అయిపోయింది. ఇక అర్జునుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ప్రయోగించాల్సిన అవసరం లేదు. అర్జునుడికి భగవద్ధామానికి వెళ్ళాలి. భగవద్ధామానికి వెళ్ళడానికి శక్తి సామర్థ్యాల అవసరం లేదు. కేవలం తనకున్నటువంటి సామర్థ్యాలను ఇప్పటి వరకు భక్తిలో ఉపయోగించగలిగి ఉన్నట్లయితే సరిపోతుంది. అదే చేశారు అర్జునుడు. అందుకని ఇప్పుడు ఉపసంహరించడము అనేటువంటిది జరిగింది. అదే గాంధీవ ధనస్సును, అవే అస్త్రములను, అవే అశ్వములను పూంచినటువంటి అదే రథమును నేను కలిగి ఉండి, రాజులందరూ ప్రణతులు అర్పించినటువంటి అదే అర్జునుడిగా నేను వారిని ఉపయోగించితిని. కానీ శ్రీకృష్ణుడు లేని కారణమున గూఢదేవి అర్పించిన హవిష్యు వలె, మంత్ర దండముచే సృష్టింపబడినటువంటి ధనము వలె, లేక ఊసర క్షేత్రమునందు నాటినటువంటి బీజముల వలె క్షణమాత్ర కాలమున అవన్నీను వ్యర్థములైపోయినవి. సో పోని కృష్ణుడు ఉన్నప్పుడు నేను ఉపయోగించినటువంటి అస్త్ర శస్త్రాలు వేరు, ఇప్పుడు నేను ఉపయోగించినటువంటి అస్త్రశస్త్రాలు వేరు అనుకోవడానికి కూడా లేదు. అదే గాండీవం, అదే ధనస్సు, అదే రథం, అదే నేను. అయినా సరే అప్పుడు చూపించినటువంటి శక్తి సామర్థ్యం నేను ఇప్పుడు చూపించలేకపోయాను అని చెప్తున్నారు. ఎందుకంటే కృష్ణుడు అవన్నీ కూడా ఉపసంహరించారు. అవన్నీ ఉండి కూడా వ్యర్థంగానే ఉన్నాయి. బూడిదలో పోసిన పన్నీరు లాగైపోయింది అవన్నీ కూడా. సో వ్యర్థములైపోయాయని చెప్తున్నారు. నెక్స్ట్, ఓ రాజా, ద్వారకయందలే మన బంధువులు స్నేహితులను గూర్చి నీవు నన్ను అడిగితివి. వారందరూ బ్రాహ్మణ శాపమునకు గురి అయినని నేను తెలియజేయుచున్నాను. తత్ఫలితముగా వారందరూ వారిని సురచే మత్తెక్కిన వారై ఒకరినొకరు గుర్తించకుండగా దండములతో తమలో తాము పోరు సలిపి నలుగురైదుగురు మినహా సర్వులు మరణించిరి. యదువంశం గురించి చెప్తున్నారు. యదువంశం మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. యదువంశంలో ఇప్పుడు ఎవ్వరూ మిగలలేరు. ఏ నలుగురు ఐదుగురు మిగిలారు, వాళ్ళు తప్ప అందరూ చనిపోయారు. ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క శాపంతో. బ్రాహ్మణుల యొక్క శాపం ఏమిటి అని అంటే, శాంభుడు అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పుత్రుడు, జాంభవతి యొక్క పుత్రుడు, ఒకసారి బ్రాహ్మణుల్ని అవహేళన చేస్తారు. శాంభుడికి స్త్రీ వేషం వేసి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ఒక గర్భిణీ స్త్రీ వేషంలో ఉన్నటువంటి శాంభుడి వెళ్ళి అడుగుతారు, నాకు అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా చెప్పండి అని. నీకు ఒక రోకలి పుడుతుంది అని చెప్పారు. ఆ రోకలి నీ యొక్క వంశం మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి కారణమవుతుంది అనేటువంటి విషయం చెప్పారు. వీళ్ళు సరదాగా ఆట పట్టించడం కోసం వెళ్ళారు. బ్రాహ్మణులకు అసలు నా కడుపులో ఉన్నది అబ్బాయా అమ్మాయా తెలుసా లేదా తెలుసుకుందాము అని అనుకున్నారు. కానీ వాళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళు భక్తులు. భక్తుల శాపానికి గురి అయితే ఇలానే ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలానికి నిజంగానే శాంభుడి యొక్క గర్భం నుంచి ఒక ఇనప రోకలి ముసలం పుట్టడం అనేటువంటిది జరిగింది.
ముసలాన్ని చూర్ణం చేసి పొడి పొడిగా చేసి సముద్ర గర్భంలో కలిపేసేయండి అని అన్నారు కంసుడి యొక్క తండ్రి. అయితే దాన్ని అలానే చేసి కలిపేశారు. కానీ ఆ సముద్రపు అలలు ఏం చేశాయంటే వాటిని బయటికి తీసుకొచ్చేసాయి. అవన్నీ కూడా ప్రభాస క్షేత్రం వరకు చేరాయి. ప్రభాస క్షేత్రం దగ్గర అవన్నీ కూడా వెదురు గడలుగా అవన్నీ కూడా మొలకెత్తడం అనేటువంటిది జరిగింది. వెదురు మొక్కలు వచ్చేసాయి అక్కడి నుంచి. తర్వాత కాలంలో కృష్ణుడు వీళ్ళందరినీ కూడా ప్రభాస క్షేత్రం తీసుకెళ్ళడం అనేటువంటిది జరిగింది. అక్కడ వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పెట్టుకొని ప్రభాస క్షేత్రంలో ఈ వెదురు గడలను తీసుకుని ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని వాళ్ళందరూ కూడా చనిపోవడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా బ్రాహ్మణులు ఇచ్చినటువంటి శాపం కారణంగా వాళ్ళలో వాళ్ళే వెదురు గడలతోటి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చనిపోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇక కొంతమంది ఇంకా ఉన్నారు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు తన సేవ కోసం తన లీలలో భాగంగా వాళ్ళందరినీ తీసుకురావడం అనేటువంటిది జరిగింది. మనం అనుకుంటాము ద్వారకావాసులందరూ సామాన్య మానవులు లాంటి వాళ్ళే అని, కాదు. శ్రీ ద్వారకావాసులందరూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిత్య పార్షదులు. శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు భగవంతుడి యొక్క లీలలో భాగం పంచుకోవడం కోసం వాళ్ళందరూ కూడా అవతరించడం అనేటువంటిది జరిగింది. బద్ధజీవుడు ఏ విధంగా ఈ భౌతిక విషయంలోకి వచ్చారో ఆ విధంగా ద్వారకావాసులు రాలేదు. ద్వారకావాసులు కృష్ణుడు ఉన్నంతకాలం ఉంటారు. కృష్ణుడు ఉండనప్పుడు వాళ్ళు కూడా ఉండరు. కృష్ణుడు మళ్ళీ ఈ లోకం నుంచి ఇంకొక లోకానికి వెళ్తారు. ఇక్కడ అంతర్ధానం అయ్యారంటే ఇంకొక చోట ఆవిర్భవిస్తారు, అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళంతా. సో కృష్ణుడు నెక్స్ట్ లీలలో భాగం పంచుకోవడం కోసం వాళ్ళు ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు తయారైపోయి. మనందరికీ బాహ్యంగా భౌతికంగా చూస్తే వీళ్ళందరూ శాపగ్రస్తులై వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చనిపోయారు అని అనిపిస్తుంది. ఇదంతా కృష్ణుడి లీలలో భాగమే. ఒక బద్ధజీవుడు ఈ భౌతిక విషయంలోకి వచ్చినప్పుడు తను కర్మలు చేసి తను తాను శుద్ధి చేసుకుని ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి. కానీ ద్వారకావాసులు అలా వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు కృష్ణుడి రక్షణలో ఉన్నారు కాబట్టి. కృష్ణుడు వాళ్ళని తీసుకొచ్చింది మిమ్మల్ని బద్ధజీవులుగా ఈ భౌతిక విషయంలో బంధించడం కోసం అని తీసుకురాలేదు వాళ్ళని. కృష్ణుడు వచ్చినప్పుడు చాలా మంది వచ్చారు. చివరికి అనిరుద్ధుడు, సంకర్షణుడు కూడా వచ్చారు, ప్రద్యుమ్నుడు కూడా వచ్చారు, ఇంకా దేవతలు కూడా వచ్చారు. కొంతమంది దేవతలు కూడా వచ్చారు, కుమారస్వామి కూడా వచ్చారు శాంబుడుగా. సో ఈ విధంగా అనేక మంది దేవతలు అయితే నిత్య పార్షదులు అయితే వాళ్ళందరూ వచ్చినప్పుడు తిరిగి వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ లోకానికి తీసుకెళ్ళిపోవాలి, కృష్ణధామానికి తీసుకెళ్ళిపోవాలి. అది కృష్ణుడి బాధ్యత. అయితే వాళ్ళకి చెప్తారు, ముందే చెప్తారు, ఎవరెవరు నా లీలలో భాగం పంచుకోవడానికి రావాలనుకుంటున్నారో రండి, మళ్ళీ నేను మిమ్మల్ని తీసుకొస్తాను, మళ్ళీ మిమ్మల్ని నేను తీసుకొచ్చేసి మళ్ళీ మీ ధామంలో మన ధామంలో ఉండేలాగా నేను చేస్తాను. నేను ఇప్పుడు లీల చేయడానికి వెళ్తున్నాను, ఆ లీలలో ఎవరెవరు భాగం పంచుకోవాలనుకుంటే వాళ్ళందరూ రావచ్చు అని చెప్తారు. సో ఇప్పుడు కృష్ణుడు అంతర్ధానం అవడానికంటే ముందే వీళ్ళందరినీ ధామానికి పంపించేయాలి. పంపించిన తర్వాతనే కృష్ణుడు వెళ్తారు, ఎందుకంటే బాధ్యత తీసుకున్నారు. కృష్ణుడు ముందే ప్రామిస్ చేశారు, నా లీలలో భాగం పంచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళని నేను తిరిగి మిమ్మల్ని అందరినీ కూడా నేనే తీసుకొస్తాను, మీరు అందరూ వచ్చిన తర్వాత నేను వస్తాను మళ్ళీ తిరిగి. ముందే నేను వచ్చేస్తే మీరు వస్తారో రారో అని మీరు భయపడతారేమో, అందుకనే నేను మళ్ళీ తిరిగి నా ధామానికి రావడానికంటే ముందే నేను మిమ్మల్ని అందరినీ ధామానికి తీసుకొస్తాను అని వాగ్దానం చేసి మరి వాళ్ళందరినీ తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అందుకని కృష్ణుడు అంతర్ధానం అవడానికంటే ముందు తన వంశం మొత్తం కూడా నశించిపోయింది. వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళారు. ఇలా నలుగురు ముగ్గురు, అందులో ఉద్ధవుడు కూడా ఒకడు, వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. సో ఎందుకు బ్రతుకున్నారు? యాక్చువల్గా అయితే ఉద్ధవుడికి శ్రీకృష్ణుడి యొక్క సేవ తప్ప వేరే ఏమీ లేదు. ఉద్ధవుడిని యాక్చువల్గా శ్రీకృష్ణుడు నువ్వు వెళ్ళు బద్రికాశ్రమానికి వెళ్ళి అక్కడ ప్రీచింగ్ చేసుకో అన్నారు కృష్ణుడు ఉన్నప్పుడే, యదువంశం మొత్తం కూడా ఉన్నప్పుడే. కానీ పాపం ఉద్ధవుడు కృష్ణుని వదిలి వెళ్ళలేకపోయారు. నేను వెళ్ళలేను అని అన్నారు. యదువంశం మొత్తం నాశనం అయిపోయిన తర్వాత కూడా ఆయన వెళ్ళలేదు. అప్పుడు కృష్ణుడు సరే నా దగ్గరికి రా, నేను కొన్ని బోధనలు చేస్తాను అని అన్నారు. అంతర్ధానానికంటే కొంచెం ముందు, కొన్ని క్షణాల ముందు ఉద్ధవుడికి మొత్తం ఉద్ధవ గీత బోధించడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత నువ్వు ఇప్పుడు వెళ్ళి ప్రవాస శిక్ష నువ్వు ఇప్పుడు వెళ్ళు బద్రికాశ్రమానికి అనేటువంటి విషయం చెప్పారు. ఆ తర్వాత కృష్ణుడు అంతర్ధానం అయిపోయారు, అప్పుడు వెళ్ళిపోయాడు.
సో అప్పటి వరకు ఆయన వెళ్ళలేదు. విదురుడు కలిశారు, ఉద్ధవుడిని కలిసినప్పుడు కృష్ణుడు అంతర్ధానమైపోయారు అనేటువంటి విషయం చెప్పలేక అరగంట సేపు గంట సేపు ఏడ్చి కృష్ణుడు ఎలా ఉన్నారు అని మాత్రమే అడిగారు విదురుడు ఉద్ధవుడిని. కృష్ణుడు బాగున్నాడు అని చెప్పడానికో లేకపోతే కృష్ణుడు అంతర్ధానం అయిపోయారు తన నోట్లోంచి మాట్లాడడానికంటే ముందు ఉద్ధవుడు ఒక గంట పాటు ఏడ్చాడు. ఆ తర్వాత ఏడుపుని ఆపుకొని అప్పుడు చెప్పగలిగాడు, చెప్పాడు ఇక కృష్ణుడు లేరు అని, కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయారు అని. సో అది ఉద్ధవుడి యొక్క భక్తి, ఉద్ధవుడికి కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ. సో సో భగవంతుడితో పార్షదులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా నశించిపోయారు అనేటువంటి విషయం అర్జునుడు ధర్మరాజుకి తెలియజేశారు. వాస్తవమునకు దీనికి అంతటికీ భగవానుని దివ్య సంకల్పమే కారణమై ఉన్నది. దాని కారణంలోనే జనులు కొన్ని మార్లు ఒకరినొకరు చంపుకునుట లేదా ఒకరినొకరు రక్షించుకునుట జరుగుచుండును. మనం అందరం అనుకుంటాం మనకెవరైనా శత్రువులు ఉన్నా మనకెవరైనా మిత్రులు ఉన్నా అది మన ప్రభావంతో జరిగింది, లేదు అంటే అనుకోకుండా జరిగింది అని అనుకుంటాం, లేదంటే మనకి ఎవరికైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే మన తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయినా పొరపాటున యాక్సిడెంట్ అయిపోయింది యాక్సిడెంట్ వల్ల మరణించారు అని అనుకుంటాం. ఏది యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్ అనే పదానికే మీనింగ్ లేదు. మొత్తం కృష్ణుడి ప్లాన్, లైఫ్లో ఏది జరిగినా కృష్ణుడి సంకల్పంతోనే జరుగుతుంది. కృష్ణుడు పర్మిషన్ ఇవ్వకపోతే గడ్డి పూచ కూడా కదలదు ఈ సృష్టిలో. అలాంటిది ఏదో యాక్సిడెంటల్గా అది జరిగింది యాక్సిడెంటల్గా ఇది జరిగింది అనుకుంటే అది మన మూర్ఖత్వం. మొత్తం కృష్ణుడి పన్నాగం, కృష్ణుడి యొక్క ప్లాన్, కృష్ణుడి ప్లాన్ లేకుండా ఏది జరగదు. ఒక శక్తివంతుడైనటువంటి వాడు శక్తిహీనుడు చంపినా కానీ అది కృష్ణుడి ప్లానే. ఒక శక్తిహీనుడైనటువంటి పాపాత్ముడిని చంపడం కోసం ఇంకొక శక్తివంతుడైనటువంటి పాపాత్ముడిని పురోగమి ఇచ్చేస్తాడు, కృష్ణుడు పంపిస్తాడు. కృష్ణుడు కేవలం ఒక అగ్ని రగుల్చుకోవడానికి గాలి ఏ విధంగా అవసరమో ఆ విధంగా రెండు చెక్కల మధ్య లేకపోతే దావానలం రగలడానికి రెండు కర్రలు లేకపోతే రెండు బ్యాంబూస్ ఒకటికొకటి రాసుకొని ఏ విధంగా అయితే అగ్ని వచ్చినప్పుడు ఆ అగ్ని మొత్తం దావానలంగా మారడానికి ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి గాలి ఏ విధంగా తోడ్పడుతుందో ఆ విధంగా శ్రీకృష్ణుడు ప్రోత్సహిస్తారు. శ్రీకృష్ణుడు దాని అంతటికీ కూడా అలా జరిగేలా ప్లాన్ చేస్తారు. ఆ శక్తి ఏ శక్తిహీనుడిని అయితే శక్తిమంతుడు చంపారో ఆ శక్తిమంతుడు పాపాలు కూడా పండినప్పుడు ఇంకొక శక్తిమంతుడిని తీసుకొచ్చి వాడిని కూడా చంపించేస్తాడు. అంటే సృష్టిలో ఎవరు ఎప్పుడు మరణించినా ఎవరు ఎప్పుడు పుట్టినా అంతా కూడా కృష్ణుడి ప్లానే. ద్వారకావాసులు అందరూ పోయారంటే వాళ్ళ కర్మల వల్ల పోయారు అనుకోవద్దు, కృష్ణుడు ఏర్పాటుతోటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓ రాజా, సముద్రమునందు శక్తివంతములైనటువంటి పెద్ద జలచరములు సామాన్యములు మరియు దుర్బలములు అయినటువంటి జలచరములు మింగివేయితి రీతి భూభారమును తొలగించిన నిమిత్తమై శ్రీకృష్ణ భగవానుడు శక్తివంతులైనటువంటి యాదవులు దుర్బల రఘు యాదవులను ఘనులైనటువంటి యాదవులు అల్పులను సంహరించినట్లుగా చేశారు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేలాగా చేశారు. ఏ విధంగా అయితే ఒక చేపని తిమింగలం తినేస్తుంది ఆ విధంగా ఒక శక్తివంతుడు శక్తి తక్కువ వాడిని చంపేస్తాడు. సో ఆ విధంగా వాళ్ళలో వాళ్లే కొట్టుకునేలా చేసి వాళ్ళని వాళ్లే చచ్చిపోయేలాగా చేశారు. ఎందుకంటే భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం శ్రీకృష్ణ భగవానుడు అలా చేస్తారు. ఒక అసుర స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు పెరిగిపోయినప్పుడు ఆ అసుర స్వభావం ఉన్నటువంటి వ్యక్తులందరి యొక్క చంపడము అనేటువంటిది, అసుర స్వభావాలను తొలగించడము అనేటువంటిది భూమి యొక్క భారాన్ని తగ్గించడం. సో ఆ విధంగా భూమి యొక్క దుర్బలమైనటువంటి జలచరములను మింగివేయి రీతి భూభారమును తొలగించడం నిమిత్తమై శ్రీకృష్ణ భగవానుడు శక్తివంతులైనటువంటి యాదవులు దుర్బల రఘు యాదవులను ఘనులైనటువంటి యాదవులు అల్పులను సంహరించినట్లుగా చేశారు. నెక్స్ట్, సమస్త దేశకాల పరిస్థితుల యందును తపించు హృదయమునకు ఉపశమనమును ఉపదేశములను కలిగి ఉన్న కారణమున ఆ దేవదేవుడు అంటే గోవిందుడు నాకు వసగినటువంటి ఆదేశములు నేను ఇప్పుడు ఆకర్షితుడినై ఉన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మనం అందరం కూడా మనం ఎవరి మీద అయితే ఆధారపడి ఉన్నామో వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళినప్పుడు మనం ఏ పని చేయకుండా మనం శక్తినంతా కోల్పోయి ఏడుస్తూ కూర్చోవడం కాదు మనం చేయాల్సింది, మన బాధ్యత మనం చేయాలి. ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి మనకి ఇచ్చినటువంటి ఉపదేశాలను మనం ఫాలో అవ్వాలి. ఆ ఉపదేశాలు మన దగ్గర ఉన్నంత కాలము ఆ వ్యక్తి మనతో ఉన్నట్టే.
అంతేకాని వ్యక్తి భౌతికంగానే మనతో ఉండాలి అని అనుకోవద్దు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతను బోధించారు. భగవద్గీతలో ఉపదేశాలన్నీ అర్జునుడి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నారు, సరే నిజమే నా ప్రాణం పోయినంత పని అయిపోయింది, నాకు ఏది చేయాలని తోచటం లేదు, నా శక్తి అంతా పోయింది, నా సామర్థ్యం అంతా పోయింది, నా దేహ తేజస్సు అంతా పోయింది, కేవలం కొంతమంది దుండగులను కూడా నేను ఎదిరించలేకపోయాను, శ్రీకృష్ణుడు భార్యలను నేను కాపాడలేకపోయాను, నా గాంధీవం కూడా పనిచేయలేదు, నా ధనస్సు కూడా పనిచేయలేదు, నా రథం కూడా నాకు సహకరించలేదు, అయినా సరే ఇప్పుడు నేనేం చేయాలి, అన్ని వదిలేసి కూర్చుని ఏడవాలా? ఏడవను. కృష్ణుణ్ణి ఫీల్ అవుతాను నేను, ఎలా, ఆయన ఉపదేశాల మాధ్యమంగా. ఆయన నాకు చాలా ఉపదేశాలు ఇచ్చారు, ఆ ఉపదేశాల మాధ్యమంగా నేను ఇప్పుడు కృష్ణుణ్ణి ఫీల్ అవుతాను, ఆయన ఉపదేశాలకు నేను ఇప్పుడు ఆకర్షితుడనవుతాను. ఇప్పటి వరకు నేను ఆయనకు ఆకర్షితుడయ్యాను, ఇప్పటి నుంచి నేను కృష్ణుడి యొక్క ఉపదేశాలకే ఆకర్షితుడనవుతాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా ఉపదేశం ఇచ్చాడు, వాటన్నిటినీ అనుసరించడం ఇప్పుడు అర్జునుడు చేస్తాను, ఆ ఉపదేశాలు ఇప్పుడు నాకు ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ కాపుతాం మాతాజీ. నెక్స్ట్ మళ్ళీ సూత గోస్వామి మాట్లాడుతున్నారు, ఇంకా ఏ విధంగా అర్జునుడు చెప్పడం అయిపోయిన తర్వాత ఇక ధర్మరాజు ఎలా రియాక్ట్ అయ్యారు, అర్జునుడు చెప్పినటువంటి విషయం విన్న తర్వాత ఇక పాండవులు, మిగిలిన పాండవులు అయితే కుంతీదేవి అయితే ఏం చేశారు, ద్రౌపది అయితే ఏం చేశారు అనేటువంటి విషయం మొత్తం కూడా ఇక్కడ వస్తుంది. పాండవుల సమయోచిత ప్రస్థానం, అందరూ కూడా ఇక ముక్తి మార్గాన్ని ప్రయాణం అవుతారు. అదంతా కూడా మనకి రాబోయేటువంటి కొన్ని శ్లోకాల్లో వస్తుంది, మళ్ళీ మనం తర్వాత చూద్దాము. ఈ రోజు క్లాస్ ఇంతటితో ఎండ్ చేద్దాం మాటాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాటాజీ. 27 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 28వ శ్లోకం నుంచి నెక్స్ట్ వీక్ చూద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.